ధరవారిపల్లి గ్రామంలో ఈ దిగువన దహరించిన భూములను తెలుగు గంగ ప్రాజెక్టు కింద స్వాధీనం చేసుకున్నటకు ప్రభుత్వం నిర్ణయించినది. సదరు భూముల హక్కుదారులకు ఆక్షేపణలున్న ఎడల రెవెన్యూ శాఖకు తెలియజేయవలెను. రావి లక్ష్మయ్య 3 ఎకరాల 2 సెంట్లు, ఎర్రం కుచేలు 5 ఎకరాల 13 సెంట్లు, బండి రాముడు 2 ఎకరాల 56 సెంట్లు. మాకెవరికి సెంటు భూమి కూడా లేదుగా బాబాయ్. అదే చిత్రం. 40 ఏళ్ళు వస్తే మతి పోతుందంటారు. మన గవర్నమెంట్ కూడా 40 ఏళ్ళు దాటాయిగా మతి పోయే ఉంటుంది. లేని భూములకి స్వాధీనం నోటీస్ ఇచ్చారంటే ఇదంత తేలిగ్గా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకురా. ఎప్పుడో ద్వాపర యుగం నాటి ఫైళ్ళు కదండి, అందుకని దుమ్ము కప్పేస్తున్నాయి. అయినా కూడా వివరాలు బయటకు లాగేశా. 10 ఏళ్ల క్రితం దొరవారిపల్లె దక్షిణ శివార్లలో ఉన్న 325 ఎకరాల బంజరు భూమి బలహీన వర్గాల వారికి పంచడం జరిగిందండి. ఆ భూములు మా దొరగారివండి. కాదండి, వెనకబడిన వర్గాల వారివే. 10 ఏళ్ల నుండి ఆ పట్టాదారులందరూ శిస్తులు కూడా కడుతున్నారు. మరి మీరేమో అసలు భూములే లేవంటున్నారు. భూసిత్తు కట్టడానికి శివ తలకాయ భూమి కూడా లేదు కదా నాకు. అవును, నీకు భూమి లేదు, ఇందులో ఏదో తిరకాసు. ఎన్నాళ్ళు బాబా ఈ అన్యాయం? మాకు తెలవకుండా మా పేరు మీద పట్టాలు సంపాదించి మా భూములన్నీ కొట్టేశాడు దొర. మా పొలంలో మేమే కూలీలుగా బతుకుతున్నాం బాబాయ్. ఆ కూలి డబ్బుల కోసం కూడా చేతులు నలుపుకుంటూ వాడి ముందు పడి కబులు కాయాల్సి వస్తుంది బాబాయ్. అరే, వాడు గొంతు దాకా ముంచేశాడని ఒక్కడు కూడా తెలుసుకోలేదే. ఒరే పిచ్చాడా, నిలువెత్తు బుద్ధుణ్ణే మన వాళ్ళు హుస్సేన్ సాగర్లో ముంచేశారా? ఆ బుద్ధుడు ఏమన్నా మాట్లాడా? ఆ బుద్ధుడి కంటే ప్రబుద్ధులరా మన ఊరి జనం. వీళ్ళని ముంచేవాళ్లే గాని తేల్చే సత్తా ఎవరికుందరా? సత్తా ఉంది కాబట్టి తెగబడుతున్నాను బాబాయ్. ఇంతకాలం సినిమా బండి మైకు చెప్పి చెప్పి జనాన్ని గుంపులు గుంపులుగా సినిమా హాల్ కాడికి రప్పించాను. ఇప్పుడు అదే జనాన్ని త్వర గుమ్మం ముందు నిలబెడతాను. ఏందిరో, ఊరు మీద ఉప్పనొచ్చు పడ్డట్టు ఊరంతా కట్టగట్టుకుని వచ్చారు, ఏంది కథ? ఎరా మల్లేశు, వచ్చిన పనేందో చెప్పు. అబ్బే, రాముడు మీతో ఏదో మాట్లాడాలంటాను. అనుకున్నోడు నోరు మెదపడే, గుండెకాయ కడుపులోకి జారిందా? ఈడకొచ్చిన అందరి పేర్ల మీద బినామీగా మీరు అనుభవిస్తున్న భూముల పట్టాలు ఏడనయ్యో అడగాలని వచ్చాం. అడగాలని వచ్చారా? అడిగి తీసుకెళ్దామని వచ్చారా? అడిగి తీసుకెళ్దామనే వచ్చాం. ఆహా, మన ఊళ్ళో అందరూ నేల టికెట్టుగాళ్లే అనుకున్నాను. నేతాజీ చంద్రబోసులు కూడా ఉంటారన్నమాట. అట్టాగే అట్టాగే రా, తీసుకోండి రా. మూతి మీద మీసం రొమ్ముల్లో దొమ్మలున్న మగాళ్ళెవరో లైన్ దాటొచ్చి పట్టాలు తీసుకెళ్ళండి రా. వెంకటేశ్, నువ్వు తీసుకెళ్తావా? రారా. ఏందిరా డోలుగా మోర పైకెత్తుకుని చూస్తున్నావు, నువ్వు తీసుకెళ్తావా? రారా, తీసుకెళ్ళు. వానపావులకు పడగలాడుంటాయి దొరా. బాపు చూసి బలుపనుకుంటున్న మొనగాడివి, దమ్ములుంటే నువ్వొచ్చి తాకరా పట్టాలు.
నేల టికెట్ గాడికి నేల మీద సతికిల పట్టం నేల మీద నిలబట్టమే కాదురా, అవసరమైతే ఆ నేలని అదరగొట్టడం కూడా తెలుసు.